హలో ఐ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నానుకుంటా అండి. డ్రామా తోటి వచ్చేసాను. డ్రామాలకు వెళ్ళిపోయే ముందు డ్రామా స్టోరీ కొద్దిగా చెప్పుకుంటామా. ఈరోజు కదా చాలా కోపంగా వెళ్ళి ఉంటుంది ఒక పర్సన్ని కొట్టడానికి. వెళ్ళినప్పుడు చాలానే కోపంగా ఉంటుంది, ముందు వెనక ఏమీ ఆలోచించలేదు. కానీ వచ్చేటప్పుడే చాలా బాధగా ఉంది. అసలు ఏమైందంటే, ఇరునింది కదా వాడిని కొట్టే టైంలోని ఒకటి ఉంది కదా చాలా ఎక్కువైన ప్రైస్, ఇది ఇంక ఇరిగిపోయి ఉంటుంది. ఇంక హీరో ఉన్నారు కదా, కరెక్ట్ ఛాన్స్ అని ఈరోనికి చెప్తూ ఉంటారు. నువ్వు నాకు డబ్బులు ఇస్తే ఇచ్చేసే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, లేకపోతే మనం ఇద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నామని అంటూ ఉంటాడు. ఇంక ఇరునింది కదా, తను ఒక పూర్ అమ్మాయి, ఇంకా తను ఒక కుంఫూ లేడీ, అయినా కూడా తన దగ్గర అంత మనీ లేవు కదా, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. హీరో తోటి కాంటెంట్ మేనేజ్ చేసుకుంటుందా చేసుకోదా ఈ డ్రామా స్టోరీ? డ్రామా స్టోరీ అయితే చాలా బాగుంటుంది. మీ అందరికి ఒక డౌట్, హీరో ఉన్నారు కదా, హీరోనే ఎందుకు కాంటెంట్ మేనేజ్ అని అడిగాడని. మన హీరోకి అయితే హీరోని గురించి మొత్తం తెలుసు, తను ఒక కుంఫూ లేడీ. కానీ మన హీరోనికి మాత్రం హీరో ఉన్నారు కదా ఒక రిచ్ పర్సన్, అసలు ఏం వర్క్ చేస్తారో కూడా తెలీదు. ఇంక హీరోనే ఉంది కదా, హీరో తోటి కాంటెంట్ మేనేజ్ చేసుకుంటుందా చేసుకోదా ఈ డ్రామా స్టోరీ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ టైం చేసుకుని డ్రామాలు కలుపుదాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోని చూపిస్తూ ఉంటాడు, తను ఒక కుంఫూ లేడీ, అంటే తను ఒక 10 మందిలైన కొట్టే అమ్మాయి, ఇంకా ఎవరిని చూసి కూడా భయపడదు. కానీ ఈరోజు హీరోనింది కదా చాలా కోపంగా ఉంటుంది. ఇంకా కాఫీ షాప్కి వెళ్ళి ఉంటుంది, అప్పుడే ఒక పర్సన్ చూసి ఉంటుంది. ఆ పర్సన్ ఉంటాను కదా చీటీ పర్సన్, 10 అమ్మాయిలతోటి చీటింగ్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరోనింది కదా హాయ్ హలో అని కూడా ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా వాడిని బాగా కొడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ చీటీ పర్సన్ ఉన్నా కదా అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా వాడిని అంత ఈజీగా తప్పిస్తుందా? ఇంక హీరోని ఉంది కదా ఫుడ్ ట్రే ఉంటుంది కదా, దాన్ని ఇచ్చి అని కొట్టడానికి చూస్తూ ఉంటుంది. ఇంక కొట్టింది కానీ ఆ చీటర్ ఉన్న కదా తప్పించుకుని ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా చాలా పెద్ద మిస్టేక్ చేసింది. అసలు ఈ మిస్టేక్ చూద్దాం. ఈరోజు కదా ఆ పర్సన్ని అంత సైలెంట్గా వదులుతుందా? ఇంకా వాడిని బాగా కొట్టి ఉతికేసి అన్నీ ఆడితోటి నోట్లో ఉన్న మొత్తం నిజాలన్నీ బయటికి తెప్పించేటది. ఇంకా ఆ పర్సన్ ఉన్న కదా చాలా భయపడిపోయి మొత్తం చెప్పేసి ఉంటాడు. ఈరోజు కదా ఫోన్ తీసి ఇంకా లైవ్లో మిగతా వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. నా ఫాలోవర్స్ మిగతా వాళ్ళందరూ ఉన్నాను కదా ఈ ముఖం గుర్తు పెట్టుకొని ఈరోజు ఉన్న కదా 10 అమ్మాయిని చీటింగ్ చేస్తాడు, ప్లీజ్ ఈ పర్సన్ని మాత్రం నమ్మకండి అంటూ ఉంటుంది. ఇంకా ఈ ఫొటోస్ ఉన్నాయి కదా 10 కాఫీ షాప్లోని అంటే ఉంటుంది. ఈ కాఫీ షాప్ లోనే మన హీరో ఉన్నాడు కదా ఇక్కడ ఉని ఉంటాడు, ఇక్కడే హీరో ఉన్నాడు కదా లంచ్ చేస్తూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా జీ కంపెనీకి, ఇంక సీఈఓ, ఇంక హీరో ఉన్నారు కదా గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఇంక వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఏ అమ్మాయిని చూపించినా కూడా నీకు నచ్చట్లేదు, అయినా కూడా నీకు 3 నెలలు టైం ఇస్తున్నాను, నువ్వు ఏ అమ్మాయిని తీసుకుని మేనేజ్ చేసుకో, నీకు టైం ఇస్తున్నా, లేకపోతే నీ కంపెనీ సీఈఓ పోస్ట్ ఉంది కదా అది తీసేస్తాను నేను, ఇంక నీ షేర్స్ కూడా నేను తీసేసుకుంటానని అంటూ ఉంటాడు. నీకు ఓన్లీ 3 నెలల టైం అని అంటూ ఉంటాడు. ఇంక పిఏ ఉన్నాడు కదా హీరోకి చెప్తూ ఉంటాడు, మీరు వెతుకుతున్న అమ్మాయి ఉంది కదా దొరికింది, ఇది కొన్ని ప్రొఫైల్ అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా చూస్తూ ఉంటాడు. అప్పుడే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా చీటర్ ఉన్న కదా పారిపోయి ఉంటాడు, పారిపోయే టైంకి ముందు ఇంకా ఆ చీటర్ ఉన్నాడు కదా ఈరోడి మీద వాటర్ వేసేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోడి ఉంది కదా వాడు వెనక వెళ్ళదు, చాలా కోపం వస్తుంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఈరోడిని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఈరోడి ఉంది కదా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాంలేని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నాడు కదా హీరోనికి కోట్ వేసి ఉంటాడు. ఇంకా హీరో హీరోని ఇద్దరు ఉన్నారు కదా అలానే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా కళ్ళు ఆడిపోకుండా హీరో అంటూ ఉంటాడు, మీరు మిస్టర్ లీన్ కదా అని అంటూ ఉంటాడు, మీరు ఒకసారి బయటికి రారా మీకు కొద్దిగా సర్ప్రైజ్ ఉందని అంటూ ఉంటాడు. హీరోనింది కదా బయటికి వెళ్ళి ఉంటుంది, చాలా ఎక్కువైన ప్రైస్ ఉంది కదా, కార్ కనబడి ఉంటుంది, కార్ ఉంది కదా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇంక హీరోని అంటూ ఉంటుంది, నేను అసలు ఇది ఇక్కడ వేయలేదు కదా, నేను అట్టేసాను కదా అని అంటూ ఉంటుంది, నేనేమి చేయలేదు నాకు తెలియదని అంటూ ఉంటుంది. హీరోనింది కదా నువ్వు ఒప్పుకో, అయినా కూడా 4 చోట్ల ఇంకా కెమెరాలు ఉన్నాయి, నువ్వు చేసిన మిస్టేక్ ఉంది కదా కనపడుతుంది, ఒప్పుకో. ఇంక హీరోకి సారీ చెప్తూ ఉంటుంది, నేను తెలియకుండా చేశాను రియల్గా సారీ అని అంటూ ఉంటుంది, ప్లీజ్ ఈ విషయం వదిలేండి అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, సరే అయితే ఈ విషయం నేను వదిలేస్తాను, ఫస్ట్ మీరు మనీ పే చేసేయండి, ఈ విషయం నేను వదిలేస్తానని అంటూ ఉంటాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఎంత ప్రైజో చెప్పండి నేను ఇస్తానని అంటూ ఉంటుంది. ఇంక హీరో పే అన్నాడు కదా టోటల్ చేస్తూ ఉంటాడు, ఈ కార్ ఉంది కదా చాలా ఎక్కువైన ప్రైస్, గ్లాస్ ఉంది కదా వేరే కంట్రీ నుంచి తీసుకొని రావాలి, ఇంకా పెయింటింగ్ కూడా నాశనం అయిపోయింది, ఇంకా మొత్తం టోటల్ మనీ ఎంత అంటే 10 కోట్లు అని అంటూ ఉంటాడు. ఇంక మీరు క్యాష్ ఇస్తారా కార్డు ఇస్తారా చెప్పండి మేడం అని అంటూ ఉంటాడు.
ఇరుణనికి ఆ విషయం వెనుకనే షాక్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇరుకి చెప్తూ ఉంటుంది, ఏంటి మీరు నా దగ్గర దొంగతనం చేయడానికి వచ్చారు ఏంటి, ఆయన కూడా నా దగ్గర ఇంత మనీ లేవు, ఇంక 2 సంవత్సరాల వరకు ఈ మనీ ఉన్నాయి కదా, 1 కోటి రూపాయలు నేను సంపాదించగలను, నా దగ్గర ఇంత మనీ లేవు, ఆయన కూడా ప్లీజ్ ఈ విషయం వదిలేయండి అంటూ ఉంటుంది. నేను ఆయన కూడా ఆ చీటన్ పర్సన్ని ఇంక కొట్టడానికి ఇక్కడ వచ్చాను, ఆడికి బుద్ధి చెప్పడానికి వచ్చాను, ఇలా అవుతుందని నాకు విషయం తెలియదని అంటూ ఉంటుంది. ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఎడో అంటూ ఉంటాడు, చాలా ఓవర్ రైటింగ్, ఆయన కూడా మీ దగ్గర మనీ లేవుడని అంటున్నాడు, మీరు ఒక పూరమ్మాయి కూడా కాదు, ఎవరి దగ్గర నుంచి తీసుకుని రండి, నేను వెయిట్ చేస్తానని అంటూ ఉంటాడు. ఇంక ఈడుని అంటూ ఉంటుంది, ఇంత చిన్న విషయము ఆయన కూడా ఈ విషయం వదిలేసేయచ్చు కదా, ఆయన కూడా మీకు నాకు ఏమీ సంబంధం లేదని ఈరోని కదా పారిపోవడానికి చూస్తూ ఉంటుంది. కానీ ఈరో చేతులు చాలా పెద్దవి కదా, ఈరోని పట్టేసుకుని ఉంటాడు. ఈరో అంటూ ఉంటాడు, అంత ఈజీగా నేను పంపను, ఈ ప్రాబ్లం ఉంది కదా సాల్వ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందని అంటూ ఉంటాడు. ఇంకా నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయని అంటూ ఉంటాడు. ఈరుని అంటూ ఉంటుంది, ఏ ఆప్షన్ కొద్దిగా చెప్పరాని చాలా భయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇంకా ఈరో అంటూ ఉంటాడు, నువ్వు మనీ పే చేయలేకపోతున్నావు, సరే అయితే నువ్వు నాతోటి కాంట్రాక్ట్ మేనేజ్ చేసుకోని అంటూ ఉంటాడు. ఇంకా ఈరుని అంటూ ఉంటుంది, మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఏంటి అని ఇంక చాలా భయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, నువ్వు మనీ పే చేస్తే ఇంక ఈ ప్రాబ్లం ఉంది కదా సాల్వ్ అయిపోతుంది, నీకు నాకు ఏమీ సంబంధం లేదు, తొందరగా చెప్పాను, ఇంకా తనకి కార్డ్ ఇచ్చి ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. ఆలోచించి తొందరగా కాల్ చేయని అంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇరుణింది కదా తన ఫ్రెండ్కి ఈ విషయం మొత్తం చెప్పేటది. ఆ పర్సన్ ఎవరో ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు 10 కోట్లు ఉన్నాయి కదా ఎక్కడి నుంచి తీసుకుని రావాలని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నువ్వు టెన్షన్ పడుకో, నేను నీతో ఉన్నాను, చనిపోయే వరకైనా నీతో నేను ఉంటానని అంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాడు కదా, హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఈరోనికి ఒక విషయం తెలియదు, ఈరో ఉన్నా కదా సీఈఓ అని, ఇంకా రిచ్ పర్సన్ అని. ఈరోని ఉంది కదా తన లైఫ్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది, ఇంకా మేము ఉన్నాం కదా కుంఫూ వాళ్ళము, ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అదే, ఇంకా మిగతా వాళ్ళందరినీ బలంగా ఉంచాలని ఈ ట్రైనింగ్ ఉంది కదా మిగతా వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని ఉంది కదా ఆలోచిస్తున్నది, ఈ విషయం డాడీకి తెలిసింది అనుకో, వేరే వాళ్ళు కారు ఇరవై కొట్టాను, ఇంకా 10 కోట్లు ఇవ్వాలని, ఈ విషయం డాడీకి చెప్పాడు అనుకో ఖచ్చితంగా నన్ను వదలరని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఈరోని ఉంది కదా తన ఫాలోవర్స్ ఉన్నాడు కదా వెయిట్ చేస్తున్నాడు, ఇంకా ట్రైనింగ్ ఉంది కదా నేపాలి కదా అని ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ కింద ఇంకా ఈరో ఇచ్చిన కార్డు ఉంది కదా చూస్తుంటుంది, ఇంకా ఈరో ఉన్న కదా చాలా రిచ్ పర్సన్, ఇంకా సీఈఓ అని తెలిసి ఉంటుంది. ఈ విషయం వినగానే షాక్ అయిపోయింది, ఆయన కూడా ఈరో ఉన్న కదా నన్నే వైఫ్ అవ్వాలని అసలు ఎందుకు అడిగారు ఏంటో అని అనుకుంటుంది. నాకెందుకులే, ఆయన కూడా నా ఫాలోవర్స్ ఉన్నాడు కదా వెయిట్ చేస్తున్నాడు, ఇంకా నేను రెడీ అవ్వాలని, ఇంకా ఈరోని ఉంది కదా లైవ్లో ఉంటుంది. ఈరోని కూడా చూపిస్తూ ఉంటాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈరో కూడా ఆ లైవ్ చూస్తూ ఉంటాడు. ఈరుని అంటూ ఉంటుంది, మిగతా ఫాలోవర్స్ తోటి మీ అందరూ రెడీగా ఉండండి, నేను చెప్పేది చేయండి అని అంటూ ఉంటుంది. ఈరో అన్నాడు కదా సడన్గా నించాడంటాడు, తను కోర్ట్ తీసేసి ఇంకా సేమ్ ఈరోని చెప్పినట్టే చేస్తూ ఉంటాడు. ఇంకా చూస్తూ ఉంటాడు, పక్కన ఎవరైనా చూస్తున్నారా లేదా అని అనుకుంటూ ఉంటాడు. ఈరో అన్నాడు కదా ఈరోని చెప్పినట్టు ఇంకా చేస్తూ ఉంటాడు. అప్పుడే ఈరోలు పియ్య అన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఈరో అన్నాడు కదా కోర్ట్ వేసుకొని ఇంకా కూర్చొని ఉంటాడు ఏమీ చేయలేనట్టుగా. ఇంకా పియో అన్నాడు కదా ఇదంతా చూసి ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఇంకా జీరోకి చెప్తూ ఉంటాడు, నేను ఒకటి విన్నాను సార్, ఆయన కూడా చాలా తెలివైన వాడు, ఎప్పుడు లవ్లో పడలేదంట, నేను కూడా ఇప్పుడే చూస్తున్నానని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, సరే అయితే రా మన ఇద్దరం కూర్చొని ఈ వీడియో చూస్తామని అంటూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరును కదా చూస్తూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఏ అబ్బాయినైనా ఏడిపిస్తే అతన్ని ఇక్కడ కొట్టండి, ఖచ్చితంగా ఆ పర్సన్ ఉన్నాడు కదా భయపడతారని అంటూ ఉంటుంది. ఇంకా పియో ఉన్నాడు కదా ఇదంతా చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా తను భయపడి ఉంటాడు, కానీ తన ఫేస్ మీద చూపించడు, కానీ కాళ్ళు ఉన్నాయి కదా షేక్ అవుతూ ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా తన పియో చెప్తూ ఉంటాడు. ఈరోనింది కదా 2 రోజుల్లోనే కాల్ చేయలేకపోతే నా లాయర్కి ఇచ్చి ఈరోనికి కాల్ చేయపోయానని అంటూ ఉంటాడు. పియో అంటూ ఉంటాడు, ఇది చిన్న మ్యాటర్ కదా, ఏ అమ్మాయినైనా మీ వైఫ్ నవ్వచ్చు కదా, ఈ అమ్మాయి ఎందుకని అంటూ ఉంటాడు. ఈరో అంటూ ఉంటాడు, నేను తనని వదలను, ఆయన కూడా తను నాకు కావాలి, నేను ఖచ్చితంగా తనని నా వైఫ్ లాగా చేపించుకుంటాను, ఇది మాత్రం సాధిస్తానని అంటూ ఉంటాడు. ఈరోనింది కదా సడన్గా ఇంకా లేచి ఉంటుంది, ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, ఇది 10 కోట్లే కదా నేను తీర్చేయగలనని. ఇంకా ఈరోనింది కదా నెక్స్ట్ మార్నింగ్ లేచి ఇంకా వర్క్ చేయడానికి వెళ్ళి ఉంటుంది, ఇంకా పని చేసేది కదా తర్వాత డబ్బులు వచ్చి ఉంటాయి, ఇంకా లెక్క పెడుతూ ఉంటుంది, ఇంకా ఎంత డబ్బులు తీర్చగలనని లెక్క పెడుతూ ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాలనే ఈ డబ్బులు ఉన్నాయి కదా తీర్చేయగలనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈరోనికి లాయర్ నుంచి కాల్ వచ్చి ఉంటుంది, మీరు మనీ ఉన్నాయి కదా కట్టలేకపోతే
3 నెలలోనే మిమ్మల్ని మీకు కోర్టు నుంచి నోటీస్ పంపిస్తారని అంటూ ఉంటాడు. ఇరుణ్ కదా విషయం వినగానే షాక్ అయిపోయి కింద పడిపోయింటిది. ఇంక ఇరుణ్ ఉంది కదా ఇప్పుడు ఏం చేయనో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి కదా ఎలా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు. ఇంక తనకి నిద్ర కూడా రావట్లేదు. ఇంక ఇరుణ్ ఉంది కదా ఇరవల పియ్యకి ఫోన్ చేసి నేను ఇరుతోటి మాట్లాడాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఇంక పియ్య ఉన్నా కదా విషయం వినగానే ఇరుకి చెప్పింటాడు. ఇరుని ఫోన్ చేసిందని ఇరో అంటూ ఉంటాడు. నేను బిజీగా ఉన్నాను నేను మాట్లాడాను చెప్పని అంటూ ఉంటాడు. ఇరవల పియ్య అన్నాడు కదా ఇంక ఇరునికి చెప్తూ ఉంటాడు. ఇరో అన్నాడు కదా బిజీగా ఉన్నాడు మాట్లాడలేదంట అని అంటూ ఉంటాడు. ఇరుణ్ కదా ఈ విషయం వినగానే చాలా కోపం వచ్చేటది. ఇంకా ఇరుణ్ ఉంది కదా ఏం చేస్తుందో నెక్స్ట్ వీడియో చూద్దాం. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రామా ఉంది కదా కంటెంట్ చేయనా వద్దా అని కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. ఈరోజు ఇంకో డ్రామా కూడా అప్లోడ్ చేశాను ప్లీజ్ ఆ డ్రామా కూడా చూడండి. సీక్రెట్ చైల్డ్ ప్లీజ్ చూడండి.